హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో మనము చింతామణి దూళ్ళ సంత అయితే చూడబోతున్నాము. ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ దూళ్ళు అయితే దొరుకుతాయి. ఈ దూళ్ళ సంత ప్రతి భానువారం జరుగుతుంది. చింతామణి దూళ్ళ సంత, మీకు ఎవరికైనా అడ్రస్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో చింతామణి హౌస్ మార్కెట్ అని టైప్ చేసి సర్చ్ చేసి చూపిస్తుంది అడ్రస్. ఇంకా చింతామణి వచ్చి చిక్కబళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ లో వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడచ్చు బ్యాక్గ్రౌండ్ లో, చూడచ్చు బ్యాక్గ్రౌండ్ లో దూళ్ళు. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం. చూసేప్పుడు ఒక లైక్ వేయండి బ్రదర్, మీ లైక్ ఇంకా నాకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇంకా వెళ్దాం, వెళ్ళి చూద్దాం, వెళ్దాం. చింతామణి హెచ్ఎఫ్ జెర్సీ దూళ్ళ సంత చూడచ్చు. దూళ్ళు హెవీ క్వాలిటీ దూళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ. ఏం రేట్ చెప్తున్నారు? నా 21 చెప్తున్నారు. దూడ అదే ఫైనల్ ఉండదు, తర్వాత కొంచెం వేరమాడ అయితే తీసుకోవచ్చు. ఇట్లుంటుంది, తంపుగా పనుకోండి. 2 ఇయర్ 2 ఇయర్ 4 ఫైనల్ అయితే ఎంత అవుతుందా? 20,000 అయితే ఫైనల్. ఫైనల్ రేట్ 20 అని చెప్తున్నారు ఆయన. ప్రతి వారం ఇట్లే జరుగుతుంది రేట్స్ అంతా ఇక్కడ. ప్రతి వారం ఇట్లే జరుగుతుంది, ప్రతి భానువారం ఇట్లే జరుగుతుంది. అది అదే రేట్ చెప్తారు. 24,000 చెప్తారు. కలర్ అంటే ప్యాచులు ఉన్నాయి కాబట్టి కలర్ అంటారు. 24,000 చెప్తున్నారు చూడండి. ఇంకా ఉన్నాయి దూళ్ళు. ఇది ఫుల్ ప్యాచ్ అయితే ఉంది. ఏం రేట్ చెప్తారన్నా? ఇది 30,000 చెప్తున్నారు. 30,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ చూడా, ఇది కల్లర్ అంటారు. అదేనా? 22 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ అవును. ఫైనల్ అయితే ఎంత అవుతుందా? 30 చెప్పింది ఫైనల్ రేటా? 30 చెప్తున్నారు ఫైనల్. లో ఒక 500 రూపాయలు తక్కువ అయితే ఇయ్యండి అని చెప్తున్నారు ఈ దూడికి. వాళ్ళే చూడచ్చు చింతామణి దూళ్ళ సంత జెర్సీ దూళ్ళు చూడచ్చు. మీకు ఫుల్ సంత అయితే చూపిస్తాను. జెర్సీ దూళ్ళు తక్కువ ఉంటాయి, తక్కువ ఉండేది ఇంకా నేను తక్కువగా చూపిస్తాను. అన్న ఏం రేట్ చెప్తారు? ఇది ఎంత అయ్యా? తీసుకోండి. అదంట వాళ్ళు వాళ్ళు తీసుకొని మా చేతికి ఇచ్చినారు, వాళ్ళు ఆడపోయినారు అని చెప్తున్నారు. హెచ్ఎఫ్ దూడు, హెచ్ఎఫ్ ఒక జెర్సీ దూడు. అది లేక లేక ఒక జెర్సీ దూడు ఉంది, అది కూడా మిస్ అయ్యండి. రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి దూడులు. అన్న ఏం రేట్ చెప్తారన్నా? 35,000 రెండునా? రెండు సార్ 35,000 చెప్తున్నారు. చూడచ్చు దూళ్ళు ఆయన వాళ్ళది. ఇది చింతామణి ఫైనల్ ఎంత అవుతుందా? 32 అయితే ఇచ్చేస్తారు. ఫైనల్ 32 అయితే ఇస్తారు అని చెప్తున్నారు. దూళ్ళ సొంత ఇది చెప్పు జెర్సీ. ఇక్కడ ఉన్న జెర్సీ దూడ ఏం రేట్ చెప్తారు? ఇది జెర్సీ దూడ జతనా? ఓ సార్ జత్ 35 35,000 చెప్తున్నారు జత జెర్సీ దూడ్లు. బెదరుతున్నాయి, బెదరద్దామా? నేనేం చేయను. జత 35,000 చెప్తున్నారు. అంతే ఉండదు, తర్వాత బేరమాడి తీసుకోవచ్చు. చూడండి చూడండి దూళ్ళు దూళ్ళు దూళ్ళి దూళ్ళు దూళ్ళు. చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఒక దీని పక్కన ఒకటి, ఒక దీని పక్కన ఒకటి ఉండేది. ఇంకా కొంచెం క్లియర్ గా చూపించగైతే అయితే లేదు. చూడచ్చు ఇది మంచి జాతిలో ఉంది దూడ. అప్పుడు ఏం రేట్ చెప్తారు? ఇది
ఇది 27. చెప్తున్నారు డోళ్ళు చూడచ్చున్నారు డోళ్ళ సరే మోహన్ క్రేజ్ వస్తారు ఆంధ్ర అలా ఏం రేట్ చెప్తున్నారు అన్న 29 చెప్తున్నారు హెచ్ఎఫ్ లెక్క వస్తుందా క్లాస్ 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 హెచ్ఎఫ్ క్లాస్ హెచ్ఎఫ్ క్లాస్ పర్వాలేదు అన్న వ్యాపారాలు కన్నా వ్యాపారాలు కన్నా పర్వాలేదు అని చెప్తున్నారు ఫైనల్ ఎంత అవుతుందా ఇది 22 కడుగుతా ఉన్నారు 22 కడుగుతా ఉన్నారు అని చెప్తున్నారు పెద్దది ఒకటి ఏం రేట్ అని అడుగుదాం అన్న ఏం రేట్ చెప్తారన్నా 36 వేలు చెప్తున్నారు కొంచెం పెద్దది ఇది చూడచ్చు ఇది ఆయన వాళ్ళని ఫైనల్ ఎంత అవుతుందా అది ఫైనల్ రేట్ ఎంత అవుతుందా ₹2,000 తక్కువ అవుతుంది ₹2,000 అట్లా ఇట్లా ఇచ్చేస్తాము అని చెప్తున్నారు వ్యాపారాలు పర్వాలేదన్నా వ్యాపారాలు పర్వాలేదు అంటే ప్రతి వారం ఇట్లే ఉంటుంది సంత ప్రతి భానువారం ప్రతి భానువారం ఇట్లే ఉంటుంది సంత అని చెప్తున్నారు ఇక్కడ చూడండి పెద్దావులు మంచి జాతి పెద్దావులు కాదు పెద్ద దూళ్ళు మంచి జాతి దూళ్ళు ఏం రేట్ చెప్తారు ఇది ఇది పెద్ద దూడ 36,000 36,000 చెప్తున్నారు పెద్ద దూడ చూడచ్చు ఈ రెండు మంచి జాతులు అయితే ఉన్నాయి చెప్పు అవి ఇవి వేరే వాళ్ళు అవునా వాళ్ళు వేరే వాళ్ళు అన్ని కాదని చెప్తున్నారు ఇవి దూళ్ళు ఇవి దూళ్ళ సంత చూడండి ఇంత చిన్న చిన్న దొళ్ళు ఇవి అలా ఏం రేట్ చెప్తారు కల్లా రేట్ అయితే చెప్తా ఉన్నారు ఎవరు రేట్లు చెప్పరు అందరూ రేట్లు చెప్తారు చూడచ్చు చిన్న దూడ చిన్న దూడ పట్టుకు వచ్చినారు మేత దూడ పాలు తాకేపు దూడ ఏం చెప్తారా 14.5 14.5 చెప్తున్నారు నేత దూడ పాలు తాగే దూడ 30,000 చెప్తున్నారు అదే ఫైనల్ రేట్ అయితే ఉండదు తర్వాత కొద్దిగా బేర్ మారైతే తీసుకోవచ్చు చూడండి దూళ్ళు ఇవి దూళ్ళు అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి దూళ్ళ చింతామణి దూళ్ళ సంత దూళ్ళు కానీ ఆవులు కానీ కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి నేను ఆ విన్నపం చూడచ్చు 3 ఉన్నాయి ఇక్కడ దూళ్ళు అడుగుతాము వ్యాపారాలు జరుగుతున్నాయి ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూడండి పెద్ద దూడ సెమెంట్ దూళ్ళు పెద్దోళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ సెమెంట్ దూళ్ళు చూస్తున్నారు కదా కొనుగోలు చేసేవాళ్ళు చూడండి కొళ్ళు కొళ్ళు పొదుగు మొత్తం చూసేది తీసుకుంటారు మీరు కొనుగోలు చేసేవాళ్ళు మొత్తం చూసి తర్వాత అయితే తీసుకోండి అనేది నా విన్నపం అయితే ఉంది లాక్డౌన్ ఏం ఏం చెప్తారు ₹35,000 వెళ్తారే అంటే 35,000 చెప్తున్నారు ఇది 35,000
మూడులో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి. ఎంత దూర 46 చెప్తున్నారు, అడుగుతున్నారు వీళ్ళు వ్యాపారస్తులు, కుదురుతా లేదు. చూడండి ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ చింతామణి దూళ్ళ సంత ఒక దగ్గర ఇది పెద్ద చూడ సెమెన్ చూడ సెమెన్ లేసే సెమెన్ వచ్చింది చూడ. ఏం రేట్ చెప్తున్నా ఇది 46 చెప్తున్నారు. సెమెంట్ వచ్చింది అర్థం అయితే పట్టుకోంటారు. మంచి ఆవులు అది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి పిల్లగారు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏం రేట్ చెప్తారు ఇది? 30,000 చెప్తున్నారు. ఎరుపు తెలుపు బ్రీడు, ఎరుపు తెలుపు బ్రీడు అని చెప్తున్నారు. 30,000 నమ్మ అయితే 45 లీటర్లు పిండింది పాలు అని చెప్తున్నారు. జెర్సీ దూడ దీని ఈ దూడ వాళ్ళ అమ్మని 1,65,000 అమ్మండి ఇది అని చెప్తున్నారు. వాళ్ళ ఇంటి దూడ అంటే ఇది ఆ పిల్లగాడు హైబ్రిడ్ హైబ్రిడ్ అని చెప్తున్నాడు. చెప్తున్నారు అట్లనే. ఇంకా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.